టీఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. హిందూ సంప్రదాయం ప్రకారం మహిళలు నుదుటన బొట్టు, చెవులకి కమ్మలు, జడలో పువ్వులు, కాళ్ళకి పట్టీలు, అలాగే చేతికి గాజులు వేసుకుంటారు. మహిళలకు గాజులు అందాన్ని తెచ్చిపెడతాయి. అయితే కేవలం అందం కోసం మాత్రమే మహిళలు గాజులను వేసుకోరు. కొందరు మహిళలు ఎప్పటికీ తమ చేతులకు గాజులను వేసుకొని కనిపిస్తారు. మరికొందరు మాత్రం ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు పండుగ సమయాల్లో గాజులను వేసుకుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, అమ్మాయిలకు గాజులు వేస్తే అవి వాళ్లను చాలా దోషాల నుంచి, కీడు నుంచి కాపాడుతాయని శాస్త్రం చెబుతోంది. చిన్నపిల్లలకు నల్లటి గాజులు ఎందుకు వేస్తారో తెలుసా? వాళ్లకు దిష్టి తగలకుండా ఉండేందుకు, దోషాలు ఉంటే తొలగిపోయేందుకు. ఇక పెళ్ళైన ఆడవాళ్లు ఎందుకు గాజులు వేసుకుంటారంటే వాళ్ళ ఐదోతనానికి అది నిదర్శనం. ముత్తైదువు అంటే ఖచ్చితంగా గాజులు వేసుకోవాల్సిందే. చాలామంది పెళ్ళైన మహిళలు ఆకుపచ్చ గాజులు వేసుకుంటారు. దానికి అర్థం తమ భర్త నిండు నూరేళ్ళు బతకాలని, ఆయుష్ పెరగాలని అర్థం. అలాగే వాళ్ళ వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలని ఆకుపచ్చ గాజులు వేసుకుంటారు. ఎవరైతే వేసుకున్న గాజులను పగిలిపోకుండా చూసుకుంటారో వాళ్ళు తమ ఇంటి వ్యవహారాల్లోనూ జాగ్రత్తగా ఉంటారని అర్థం. అలాగే కొందరు మట్టి గాజులు వేసుకుంటారు. మట్టి గాజులు వేసుకుంటే ముత్తైదువుతనాన్ని చూపిస్తుంది. శరీరంలో వేడి ఉన్నా కూడా మట్టి గాజులు లాగేస్తాయి. అందుకే వేడి ఎక్కువగా ఉన్న మహిళలు మట్టి గాజులు వేసుకుంటే వేడి తగ్గుతుంది. దీంతో ఆరోగ్యంగా కూడా బాగుంటుంది. ఆకుపచ్చ మట్టి గాజులతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఎరుపు రంగు గాజులను వేసుకుంటారు. అవి శుభ సూచికంగా భావిస్తారు. మరిన్ని ఆధ్యాత్మిక పరమైన వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.